హలో, హావ్ యూర్స్? అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి యుగేందర్ లోక్స్. ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అనేది చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ అంటే ఏమంత ఎర్లీ మార్నింగ్ అని ఏం కాదు, నేను లేచేది 6కి. 6 నుంచి ఒక 1/3 గంట పడుతుంది బయట అంతా చిమ్మేదానికి, అంతా నీట్గా చిమ్మడానికి నాకు 1/3 గంట అనేది పడుతుంది. చాలా ఉంటుంది మాది. అదంతా చిమ్మి 4 చోట్ల ముగ్గులేసి అంతా అయ్యేసరికి 7 o'clock అవుతుంది. 7 అయిన తర్వాత మళ్ళీ ఇంట్లో చిమ్మేసి తర్వాత గిన్నెలు కడిగేసి మళ్ళీ వంట స్టార్ట్ చేస్తాను. వంట స్టార్ట్ చేసి టిఫిన్ అయిన తర్వాత మళ్ళీ స్నానం చేసేసి దేవుని దీపం అనేది పెడతానన్నమాట. ఇప్పుడు నేను తులసి చెట్టు దగ్గర ముగ్గేస్తున్నాను. ఫస్ట్ వేసింది ముగ్గు పిండి, నెక్స్ట్ వేస్తేది ఎర్రమన్ను అన్నమాట. ఇది మనకి పుట్టలు ఉంటుంది చూడండి, ఆ పుట్టల్లో ఉండే మన్ను, ఇది పుట్టల్లో ఉండే మట్టి. ఆ పుట్ట మట్టిని మెత్తగా నలిపేసి దాన్ని బాగా జల్లిస్తే ఎర్రమన్ను అవుతుంది. అయితే మనకంత ఓపిక లేదు, అంత కష్టంగా ఎవరు పడతారు ఏదో చేస్తారు అనుకున్న వాళ్ళు ఈజీగా 10 రూపాయలు ఇచ్చేస్తే 1/2 కేజీ ఇచ్చేస్తారు షాప్లో ఎర్రమన్ను. ఇది ఇంటి ముందర, ఇంటి ముందర అంటే ఇంటి ముందర కాదు, వాకిలికి ముందర. నాకైతే ముగ్గులేసేది అస్సలు వచ్చేది కాదు. తర్వాత తర్వాత యూట్యూబ్లో చూసి అన్నీ నేర్చుకునింది అయింది నేను. ఇవి ఈ బోర్డర్ మాత్రం మా అమ్మ వేస్తున్నప్పుడు చూసి నేర్చుకునింది. ఇది కూడా నాకు ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ అయిపోయేది, ఎట్లా అంటే అట్లా వచ్చేస్తుంది. ఏమో ఏం చేస్తాం, ఆడవాళ్ళుగా పుట్టిన తర్వాత అవే ముగ్గులు, అవే గిన్నెలు, అవే వంటలు, అంతే కదా. ఎర్లీ మార్నింగ్ లేచిండే దగ్గర నుంచి రాత్రి పనుకునే వరకు అవుట్లు ముఖం తప్పించి ఇంకా వేరే ముఖం చూసేదేముంది. ఎంత చదువుకున్నా సరే అవే గిన్నెలు కడుక్కోవాల్సిందే కదా, ఎవరు కూడా కానివ్వండి. ఇది ఈ ముగ్గు మా ఇంటి దగ్గర ఒక అక్క వేసేది చూసి నేను నేర్చుకున్నాను అనమాట. ఇది మా హస్బెండ్ వాళ్ళ కజిన్ అనమాట, సిస్టర్ అవుతారు ఆ అక్క. ఆ అక్క వేసేది చూసి నేను నేర్చుకొని అట్లా అట్లా ట్రై చేస్తున్నాను అనమాట. అంతకు ముందర నాకు అసలు ముగ్గు పిండి పట్టుకునేది కూడా వస్తా ఉండేది లేదు. ఇప్పుడు పర్వాలేదు, ఊరికే అట్లు యావరేజ్. నాకైతే మా ఊర్లో అయితే ప్రతి శివరాత్రికి రంగోలీ కాంపిటీషన్ పెడతారు. ట్రై చేద్దాం ట్రై చేద్దాం ట్రై చేద్దామని 1 మంత్ ట్రై చేశాను. 1 మంత్ ట్రై చేసి దాన్ని మళ్ళీ అట్లే ముగ్గేసేసరికి నాకు 3rd ప్రైజ్ వచ్చింది రంగోలీ కాంపిటీషన్లో. అందరూ అయితే బాగా వేస్తారు, నేనైతే పోస్టర్ రంగోలీ వేసాను, నాకు దానికి వచ్చింది. అందరూ నార్మల్ రంగోలీ వేశారు, అయితే చాలా బాగుంది. మా ఊర్లో శివరాత్రి మాత్రం సూపర్ అంటే సూపర్గా చేస్తారు, చాలా బాగుంటుంది. ఇది ఇంకొక తలుపు దగ్గర, మా ఇంటికి 2 ద్వారాలు ఉంది, 2 ద్వారాల దగ్గర ఇది, 2 వీధిలోకి ఉంటుంది. అది 1st ద్వారం దగ్గర, ఇది 2వ ద్వారం దగ్గర. ఆ బార్డర్ నేనేదో వేద్దాం అనుకున్నాను, అది ఇంకేదో అయిపోయింది. ఇందాకలాగే వేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయి వేసేసినట్టున్నాను, అది ఇంకేదో అయిపోయింది, రానే లేదు అది వేసేయడానికి. అందుకే ఎట్లా ఊరికే ఎవరు చూడాలా ఇంటి ముందర ముగ్గు అనేసి ఊరికే అట్లా వేసాను అనమాట. ఇప్పుడు వేస్తున్న ముగ్గు నేను యూట్యూబ్లో చూసి నేర్చుకునింది. ఇదైతే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒక అక్క, నేను మీకు ఈసారి ఆ అక్కది లింక్ పెడతానమాట ముగ్గుల్ది, అక్క చాలా అంటే చాలా బాగా వేశారు, నేను అది చూసే వేసింది. అసలు రానోళ్ళు కూడా ఇట్లా ముగ్గులు వేస్తే నీట్గా ఉంటుంది చూడడానికి, ఈజీగా కూడా ఉంటుంది చూసే వాళ్ళకి కూడా, చూసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, దేశ వాళ్ళకి కూడా ఈజీగానే ఉంటుంది ఈ రంగోలీ. కానీ చాలా బాగుంది ఆకేసింది చూశాను నేను. ఇప్పుడు ముగ్గేసి ఇంట్లో చిమ్మేసి తర్వాత వేరే పని చేయాలన్నమాట. ఇది ఎర్రమన్ను వేస్తున్నాను, 3-3 లైన్స్ వేస్తుంది. 3-3 లైన్స్ వేసే వాళ్ళు ఏమంటే లుక్ అనేది బాగా వస్తుంది. చూడండి మీరు ఎంత బాగుందో లుక్, ఫుల్ కంప్లీట్ అయిన తర్వాత లుక్ బాగుంది. అసలు రానోళ్ళు కూడా ఇట్లా వేసేస్తే బాగుంటుంది చూడ్డానికి, నాలాంటి వాళ్ళ కోసం అనమాట ఇట్లా ముగ్గులన్నీ, ముగ్గులు రాని వాళ్ళ కోసం. ఇది ఎక్స్ట్రాగా ఊరికే అట్లా నా క్రియేషన్ అనమాట, ఊరికే వేద్దాము అనేసి వేస్తే అది ఇంకేదో అయిపోయింది. ఎట్లో ఎట్లుంటే ఏం లేండి, అంతే కదా. ఇంటి ముందర ముగ్గు నీట్గా వేస్తే బాగుంటుంది. రేపు మాత్రం కొంచెం చాలా నీట్గా క్లీన్గా వేయడానికి అయితే ట్రై చేస్తాను, ట్రై చేద్దాము అని అనుకుంటున్నాను. ఇది అయిన తర్వాత ఈరోజు టిఫిన్ ఇడ్లీ చేద్దాము అని అనుకునింది నేను. అందుకనేసి నిన్న నైటే పిండి, నేను నార్మల్గా 4 డేస్కి 5 డేస్ అయ్యేట్లుగా పిండి చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానన్నమాట.
ఆ పిండి నేను నైట్ తీసి పెడతాను, మార్నింగ్ ఇడ్లీకి ఇడ్లీ అవడానికి బాగా పులుస్తుందని. నేనైతే రవ్వ ఇడ్లీ చేసేలేదు. మా ఊరు పక్కన అందరూ ఇడ్లీకి దోశకి ఒకటే పిండి వేస్తారు. నేనైతే ఫస్ట్ గ్యాస్ స్టవ్ అంతా తుడిచేసి మళ్ళీ దాని దగ్గర ముగ్గేస్తాను అనమాట. గ్యాస్ స్టవ్ దగ్గర కూడా చూడండి, ఏదో ఒక ముగ్గు ఊరికే అట్లా వేసామంటే వేసామని ఒక ముగ్గేసాను. ఒక ముగ్గేసేసిన తర్వాత ఏమైందంటే మాది ఎలక్ట్రిక్ కుక్కర్ అనేది చెడిపోయింది. ఇంకా అందుకనేసి దాన్ని ఇడ్లీ మేకర్గా యూస్ చేసేసినాను. ఆ గిన్నె అందులో వాటర్ పోసి పెట్టేశాను. ఇడ్లీవి నా దగ్గర నార్మల్గా 4 ప్లేట్స్ అనే ఉంది. ఇంకా దానికి ఆయిల్ పోసేసి అవట్లే పెట్టేసి ఇడ్లీ అనేది ప్రిపేర్ చేసేస్తాను. దీనిలోనే ఎలక్ట్రిక్ కుక్కర్ది ఈ మూత ఉంటుంది కదా, అదే దీనికి పెట్టేసి చేసేస్తాను. ఇడ్లీ అయితే బాగా వస్తుంది. మీకు కర్ణాటక స్టైల్ చట్నీ అనేది నేను మీకు చూపిస్తాను. అదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను నా నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఆ చట్నీ చూపిస్తాను. తిరుపతిలో దొరుకుతుంది చూడండి, తిరుపతి కొండలో దొరికే చట్నీ అది. చట్నీనే చూడండి, ఇట్లే ఉంటుంది సేమ్. ఈ చట్నీ ఎట్లా చేయాలో నేను మీకు చూపిస్తాను ఈసారి, రేపు బ్లాగ్లో చూపిస్తాను. ఇప్పుడైతే నేను స్నానం చేసేసి దేవుడి దీపం పెట్టడానికి అయితే వచ్చాను. దేవుని రూమ్లోకి స్నానం చేసి జడేసుకొని దీపం పెడదాము అనేసి దీపం నూనె పోసేసి దీపం పెట్టేస్తే దేవునికి మొక్కునేస్తే మార్నింగ్ పని అయితే అయిపోతుంది. ఇంక మధ్యాహ్నం టిఫిన్కి మధ్యాహ్నం భోజనానికి మళ్ళీ ప్రిపేర్ చేయాలి. నేనైతే నాకైతే నిన్నటిది పప్పే ఉంది, ఆయన వరకు బెండకాయ కర్రీ చేద్దాము అని అనుకున్నాను. నేను బెండకాయ కర్రీ మీకు బెండకాయ కారం పులుసు అని మా పక్క చేస్తారనమాట. అది నేను మీకు అదొక వీడియోగా చేసి ఇప్పుడు నేను మీకు అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ డే రేపు అప్లోడ్ చేస్తాను. అదైతే ఈరోజు వీడియో తీసి దానికి ఎడిటింగ్ అవంతా చేసుకోవాలి కదా, అవంతా చేసుకొని నేనైతే మీకు రేపు అప్లోడ్ చేస్తాను ఆ వీడియో అనేది. టేస్ట్ అయితే ఫ్రెండ్స్ అద్దరిపోతుంది బెండకాయ కారం పులుసు. ఒక్కసారి ట్రై చేయండి. తమిళనాడు వాళ్ళంతా చేస్తారు. మా చిన్నత్త చేసేవాళ్ళు, అంటే మా మామగారు వాళ్ళ తమ్ముడు వైఫ్, ఆవిడ బాగా చేస్తారు అది బెండకాయ కారం పులుసు.